Welcome to Mission the Traveler. Welcome to Mission the Traveler. Vachado. ఇప్పుడు మనం చూడబోయేటువంటిది అకోడా ఫోర్ట్. గోవాలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక ఫోర్ట్, పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడింది. దీన్ని పోర్చుగీస్ వారు, డచ్ వారు మరియు అదేవిధంగా మరాఠా పాలకుల యొక్క ప్రమేయం నుంచి తప్పించుకోవాలనేది వారు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇంత బలమైనటువంటి సముద్ర తీరాన పెద్ద ఫోర్ట్ నిర్మించడం జరిగింది. ఈరోజు అది పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. మరి రాజుల పైన రాజ్యాల పైన వారి నుంచి కట్టడాలు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి. రండి, నాకు ఫోటో చూసి అందరం చూసామండి. కొంచెం చూపించండి, అగోడా ఫోర్ట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి యొక్క బోర్డు ఇది. దేశ విదేశీయులకు ఎంత కాస్ట్ ప్రైజ్ ఉందో తెలిపెట్టిన బోర్డు ఇది. మీరు చూస్తున్న బుకింగ్ కౌంటర్ రష్గా క్రౌడీగా ఉంది. కనీసం 15 నిమిషాల టైం కూడా టికెట్ తీసుకోవడానికి పడుతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనం కావాలంటే ఏమైనా స్నాక్స్ తీసుకొని ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే ఫోర్ట్ లోపలికి వెళ్ళేటువంటి దారి. బుకింగ్ కౌంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కొన్ని చైర్స్ అవి వేసి ఉన్నాయి. ఎవరైనా పైకి ఫోర్ట్ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు. అగూడా చూపడం శివలింగం గోవాలో తప్పక ప్రదర్శించేటువంటి ఒక ఫోర్ట్స్. మన తెలుగు సినిమా లోపల చాలా వాటి లోపల కూడా ఈ ఫోర్ట్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేటువంటిది గోవా సముద్ర తీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అగోడా ఫోర్ట్. గోవా సముద్ర తీరంలో ఉండేటువంటి ఒక అద్భుతమైన ఫోర్ట్. సాధారణంగా గోవా కానీ సముద్ర తీరాలు, స్విమ్మింగ్ పూల్స్, స్కూబా డైవ్ వంటి జలక్రీడలు కనిపిస్తుంటాయి. ఇవి కాకుండా పర్యాటక రంగానికి ప్రముఖంగా మనకు కనిపించేటువంటి వాటి లోపల హెరిటేజ్ ప్రదేశాలు ముఖ్యమైనటువంటివి. అంటే మెల్లమెల్లగా మెట్లెక్కి పైకి వెళ్దాం. उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। मम्मी आपको पता भी है कि मुझे सीढ़ियों से कितना डर लगता है, फिर भी आप मुझे ऊपर पिलाती हैं। मैंने नीचे नहीं जाना, मुझे
sans vous déranger. Pere body sans vous danser. Pere body sans vous bouger. Yaga to bina go danser. Tingi ding 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 ding. Aha, marvelous. View. Fantastic, superb, mind-blowing, unbelievable. అద్భుతమైనటువంటి కట్టడం, దూరంగా మీకు సముద్రం కనిపిస్తుంది. ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా చెక్కుచేయలేదు. మీకు ఉన్నటువంటి బోర్డు జియోగ్రాఫికల్ లొకేషన్, ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ ద్వారా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి అంటే ప్లేస్ నుంచి ఇంకా ఏ ఫోర్స్ ఏ ప్రదేశాలు ఎక్కడి వరకు ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉంటాయి, వాటికి ఏ మ్యాప్ ఏంటి కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. అందుకొరకే గోవా పర్యాటకులకు మంచి ప్రదేశంగా చెప్పబడ్డది. ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, హిస్టారికల్ ప్లేసెస్, ఫుడ్, కల్చర్ ఇవన్నీ కూడా పూర్తి భారతదేశానికి భిన్నంగా ప్రముఖంగా కనిపించేటువంటి మీకు దూరం కనిపిస్తుంది బయటగా ఉన్నటువంటిది. ఇది లైట్ హౌస్. ఆహా, దూరంగా సముద్రం. ఈ కొండపై నుంచి పక్కనే మనకు కనిపిస్తుంటుంది. చాలాసేపు అక్కడ నిలబడి ఎంజాయ్ చేయడం జరిగింది. చాలా సినిమా, తెలుగు సినిమా లోపల అదేవిధంగా హిందీ ఇతర భాష చిత్రాల్లో కూడా అగోడా ఫోర్ట్ వ్యూస్ మీకు కనిపిస్తుంటాయి. మందిరకు అద్దకం లాంటి ప్రదేశము, దాంట్లో వాటర్ అదేవిధంగా మొసళ్ళు వదిలిపెట్టారని చెప్పారు. ఫోర్టు లోపల కూడా బలమైన కట్టడంగా చాలా మంచి నిర్మాణం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి వన్ డే అంతా కూడా చక్కగా ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. మినిమం మాత్రం 5 to 6 hours టైమింగ్ వారి. మీరు అగోడా ఫోర్ట్ చూడాలనుకుంటే మినిమం 5 to 6 hours ప్లాన్ చేసుకోండి. ఈ జాలి నుంచి లోపల చూస్తే ఒక సొరంగ మార్గం మాదిరిగా కనిపిస్తుంటుంది. చాలామంది దాంట్లో తొంగి చూసి దాంట్లో ఏముందా అని కనిపెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ మీకు వచ్చిన మోడల్ ఉంది, అప్పర్ అండ్ లోవర్ అగోడా ఫోర్ట్ అని. ఆ మోడల్లో కూడా మనకు ఫోర్ట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందనేది చూపించడం జరిగింది. మంచి ఎంజాయ్మెంట్ ప్రదేశము. మీరు చూస్తుంది లైట్ హౌస్. అద్భుతంగా నీట్గా ఉంది. ఎటువంటి పొల్యూషన్ కానీ చిత్తచిదారం కానీ లేదు. లోపల వెళ్ళినట్లయితే గోవాలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ యొక్క, చర్చెస్ యొక్క, అదేవిధంగా బిల్డింగ్స్ యొక్క మోడల్స్ అన్నీ కూడా ప్రదర్శన రూపకంగా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ తప్పకుండా చూడండి. అంటే గతంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ యొక్క నమూనా అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇది అప్పర్ ఫోర్ట్ అగోడా యొక్క మ్యాప్. ఈ మ్యాప్ లోపల ఎక్కడెక్కడ ఏమున్నాయనేది
చక్కగా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు అక్కడ అలసిపోయి అక్కడ కూర్చున్నారు. వారంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది తమిళనాడు నుంచి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది మరాఠీ వాళ్ళు కూడా ఉన్నారు. లోపలి వెళ్ళకుండా లాక్ సిస్టమ్ అరేంజ్ చేశారు. పైనుండి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన ఫోటోలు, సెల్ఫీలు, అదేవిధంగా అందమైన జంటలు, సంతోషాల కెరింతలు, ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం మనకు అనిపిస్తుంటుంది. మీ ఎంజాయ్మెంట్ కొరకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లోపల వీడియో షూట్ చేయడం జరిగింది. పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. మీ మిత్రులకు, బంధువులందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయమని మరీ మరీ కోరుకుంటున్నాను. దూరంగా అందమైన సముద్రం, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మీకు కనిపిస్తున్నాయి. మరింత పైకి వెళ్దాం ఇంకా బెటర్ వ్యూ కొరకు. ఇక్కడ మళ్ళీ మీకు సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది, మన జాతీయ పతాకం కూడా. మన తెలంగాణ మంత్రి జి కిషన్ రెడ్డి గారు, వారి యొక్క పేరు మీద కల్పించడం జరిగింది. ఎవ్వరా నువ్వు? ఫన్నీ మూమెంట్స్, మన జాతీయ పతాకం, సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన గివ్అవేలో కూడా పాల్గొనండి. మీరు కూడా మాతో కలిసి మరొకసారి గోవాలో ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సదా మీ ఎంజాయ్మెంట్ కోరేటువంటి ఒక మీ సూ ట్రావెలర్. మీరు మనం అందరం కలిసి త్వరలోనే గోవా వెళ్దాం. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. లెట్ అస్ గో ఆన్ రాకింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్. జై హింద్. పద బయలుదేరతాం. అసలే చేయబడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నా పని ఉంది. ఓకే, వచ్చిన దారి గుర్తుందిగా. ఒక్కసారి చూస్తే పదేళ్ళ తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. గుర్తుందంటా.